అర్జున్ నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం. భార్గవాడ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మాతగా కోడి రామకృష్ణ గారు అందించిన విప్లవాత్మకమైన సాంఘిక కథా చిత్రం మాపల్లెలో గోపాలుడు. గోదావరి లంకలో పడవ నడిపే గోపన్నకు పట్నం నుండి బొటానికల్ టూర్ కి వచ్చిన జయకి మధ్య నడిచిన ప్రేమ కథ ఈ ఆణిముత్యం. వండి పెట్టమంటే వండి పెట్టడం, పడుకోమంటే పడుకోవడం ఆడదాని పని అని భావించేటువంటి ఒక దుర్మార్గుడైన భర్తని ఎదిరించి మౌనంగా తనని ప్రేమించిన వాడితో అడుగు వేసిన సబలగా పూర్ణిమ అద్భుతంగా నటించింది. పసుపు తాడిచ్చిన బంధం పన్నీరిచ్చినా భరించాలి, కన్నీరిచ్చినా భరించాలి అన్న బానిస భావాన్ని వదిలిపెట్టి ఆడది స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి అన్న సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు దర్శకులు కోడి రామకృష్ణ గారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు సుశీలమ్మ గారు పాడిన ఈ సినారే గీతం వింటే ఈ చిత్ర కథ, కథానాయిక అనుభవించిన చిత్రవద మీకిట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పి చరణ్ అండ్ గోపికని. ఆనాటి నవ్వులు ఏవమ్మా రాణి రణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా. రతనాల మేడలో నా నిన్ను కరాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని, రతనాల మేడలో నా నిన్ను కరాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని, ఎంతగా అనుకున్నాను ఏవిటి చూస్తున్నాను, ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను, పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా రాణి రణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిటాడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రణమ్మ. రాణి కన్నీళ్ళు రాణి అమ్మ, రాణి రణమ్మ, రాణి కన్నీళ్ళు రాణి అమ్మ, సహనం స్త్రీకి కవచమని, శాంతం మందుకు సాక్ష్యమని, శాంతం మందుకు సాక్ష్యమని ఉన్నా
రాణీ రణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా రాణీ రణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా